నమస్కారం టీఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అది మేషాది ద్వాదశ రాశులకు వారికి ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తాయి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాగే సర్వ విఘ్నోపశాంతయే నమ ఈ వారం రవి యొక్క సంచారం సింహంలో స్వక్షేత్రంలోను చంద్రుడి యొక్క సంచారం కర్కాటకంలో స్వక్షేత్రంలో ప్రారంభించి సింహ కన్యా అదే అదేవిధంగా వచ్చేసి కుజుడు యొక్క సంచారం ఐదో తేదీ నుంచి కూడా కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడి యొక్క సంచారం ఐదో తేదీ నుంచి కూడా తులారాశిలో ప్రవేశిస్తున్నాడు బుధుడు కన్యా రాశిలో అదేవిధంగా వచ్చేసి గురుడు కుంభంలో వక్రించి శని మకరంలో స్వక్షేత్రంలో రాహు వచ్చేసేసి వృషభంలోను కేతు వచ్చేసి వృషిక రాశిలోను సంచారం చేస్తున్నాడు ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలిగిస్తాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి చెప్పాలి అంటే అత్యంత క్లిష్టమైనటువంటి గడ్డు కాలం ముఖ్యంగా వచ్చేసి గురుడు వ్యయ రాశిలోను శని వ్యయంలోను కుజురాష్ట్రమంలోను ద్వాదశాస్త్రమ జన్మస్థౌ శని అంగారకో గురువు కురవంతి ప్రాణ సందేహం ధనక్షయం ఆయుక్షన్ శని అంగారకో గురువు ద్వాదశాస్త్రమ జన్మస్థౌ జన్మగురుడు అష్టమ కుజుడు వ్యయశని ఇదేంటంటే కుంభరాశి వారికి ఇబ్బందులకు పరాకాష్ట గ్రహస్థితిలో ఇంతకంటే గోచారంలో అధ్వానమైనటువంటి గ్రహస్థితి ఏమీ ఉండదు చంద్రుడి యొక్క సంచారం ఎనిమిది తొమ్మిది తేదీల్లో అష్టమ స్థానంలో ఉంటుంది ఖచ్చితంగా చెప్పాలి అంటే చంద్రుడి యొక్క సంచారం ఎనిమిది తొమ్మిది తేదీల్లో అష్టమంలో ఉన్న సమయంలో తీవ్రమైనటువంటి మనస్తాపము తీవ్రమైనటువంటి నష్టము మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ప్రాణహాని లాంటి తీవ్రమైనటువంటి నష్టం లేదంటే వాహన గండన లాంటి సమస్యలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఇది భయపెట్టడం కోసం చెప్తుంది కాదు కుంభరాశి వారికి అత్యంత క్లిష్టమైనటువంటి గ్రహస్థితి ఇది నిత్యం వచ్చేటువంటి గ్రహస్థితి కాదు ఎప్పుడో అరుదుగా సంభవించేటువంటి గ్రహస్థితి ఎందుకంటే నలభై ఐదు రోజులు సంచారం చేసేటువంటి కుజుడు సంవత్సర కాలం పాటు ఒక రాశిలో సంచారం చేసేటువంటి గురుడు రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచారం చేసేటువంటి శని దాంతోపాటుగా రాహుకేతువులు చంద్రుడి యొక్క సంచారం రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటుంది అలాంటి చంద్రుడు ఇవన్నీ కూడా కలిసి కట్టుకున్నట్టు మీకు వ్యతిరేకమైన స్థానాల్లో వ్యతిరేక్తమైనటువంటి ఫలితాలు కలిగే విధంగా వారంలో చంద్రుడి యొక్క సంచారం చూసుకోండి కుజుడి యొక్క సంచారం చూసుకోండి గురుడి యొక్క సంచారం చూడండి శని యొక్క సంచారం చూడండి అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి సామాజికంగా మీ యొక్క ప్రాధాన్యతలు చాలా దిగజారిపోతున్నాయి ఆర్థికంగా మీ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతున్నది మీరు చాలా చిన్నవాళ్ళు అనుకున్న వ్యక్తులు మీ మీద వచ్చేసి అధికారం చలాయించడమో మీ గౌరవానికి భంగం కలిగించడమో జరిగేటువంటి అవకాశం ఉన్నది మీరు ఏదైనా పని చేయాలన్నా ప్రతి పనిలోనూ ఆటంకాలు విఘ్నాలు ఒక రకమైనటువంటి సమస్యలు మిమ్మల్ని తీవ్ర స్థితికి తీసుకువెళ్తున్నాయి ఆ తీవ్ర స్థితిలో ఉన్నటువంటి సమస్యలు మీకు చాలా ఇబ్బందులని ఒక రకంగా ఏంటంటే సామాజికంగా తలెత్తుకోలేని పరిస్థితికి అవుతుందని చెప్పవచ్చు పూర్తి గ్రహశాంతి దాంతోపాటుగా వచ్చేసి ఒక రకమైనటువంటి శివ సంబంధమైనటువంటి ఆరాధన మృత్యుంజయ సంబంధమైనటువంటి ఆరాధనతో కూడుకున్నటువంటి విశేషమైన శాంతి జరిపించుకోవటం ఆవశ్యకమని చెప్పవచ్చు కుంభరాశి వారికి ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి జీవితంలో ఒకటి రెండు సందర్భాలకు మించి ఎక్కువగా రాదు కాబట్టి అంత సంక్లిష్టమైన స్థితిలో ఉన్నారు కాబట్టి మీ యొక్క స్థితిని గ్రహస్థితిని అర్థం చేసుకొని ఒక రకంగా చెప్పాలంటే సమస్య ఏదైనా సరే తత్వర పరిష్కారం జరగాలి అని చెప్పేసి అభిమానానికి పోయి ఏదో తీవ్రమైన నష్టాన్ని పొందేదానికంటే కొంత వేచి చూచి తర్వాత ఏంటంటే ఒక నెల ఖచ్చితంగా వచ్చేసి కుజ సంబంధమైన పేడ అధికంగా ఉంటుంది అంతేకాకుండా సెప్టెంబర్ పద్నాలుగు నుంచి పదకొండు వరకు ఈ వారం ఉంది పద్నాలుగో తేదీ నుంచి గురుడు కూడా స్థితికి వెళ్తాడు కాబట్టి ఉన్నవి కోల్పోవటం కానీ విలువైన వాటిని కోల్పోవటం కానీ లేదంటే విలువైన వ్యక్తుల యొక్క స్థితిలో వచ్చేసేసి ఒక మీరు కోల్పోవటం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా గ్రహశాంతిని పరిపూర్ణంగా జరిపించుకోండి లేనట్లయితే ఇబ్బంది పడతారు మీకు అదృష్టపరమైనటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే మీకు అదృష్టాన్ని ప్రసాదించేటువంటి సంఖ్య ఐదు అదృష్టాన్ని ఇస్తుంది అదేవిధంగా వచ్చేసి వర్ణం కొంత మెరుగైన ఫలితాలు ఇస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయించుకోండి లేనట్లయితే మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుతారు ఇది కుంభరాశికి సంబంధించిన ఫలితాలు తదుపరి రాశి మీనరాశి